నమస్కారం మనం ఈరోజు కాందాయ ఫలంలో మనం నాలుగు నాలుగు నెలలుగా చెప్పుకోబోతున్నాం ఇప్పుడు ఆఖరి నాలుగు నెలలు అంటే ఎగ్జాక్ట్లీగా మనకి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇరవై రెండు వరకు ఎందుకంటే మనకి మార్చ్ ఇరవై రెండుకి మరలా ఉగాది వస్తుంది కాబట్టి ఈ నాలుగు నెలలు ఉండేటువంటి ఫలితాలు కాందాయ ఫలం పరంగా ప్రతి నక్షత్రం వారు ఏ జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే దీనికంటే ముందుగా ఇక్కడ ఏంటంటే అసలు గ్రహస్థితి ఎలా ఉంటుంది నాలుగు నెలలు గ్రహాలు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడి వరకు స్థితి పొందుతాయి సహజంగా ఉండేటువంటి మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో రాహుకేతువులు గురు శనులు వీళ్ళు ఎక్కడ మారటం లేదు కాకపోతే శని మాత్రం మారుతున్నాడు అది ఎప్పటి నుంచి మారుతున్నాడు అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క జనవరి పదిహేడవ తేదీ మారుతున్నాడు శని మేషన్ మన మకరం నుంచి కుంభరాశిలోకి మారుతూ ఉంటాడు ఇక మిగతా ఈ రవి శుక్రుడు బుధుడు ఈ కుజుడైతే కుమ్మ మన వృషభ రాశిలోనే వక్రించుంటున్నాడు ఈ నాలుగు నెలల పాటు కాకపోతే వీళ్ళ ముగ్గురు మాత్రం తులారాశి నుంచి తుల అది వృచ్చికము ధనస్సు మకరము కుంభం ఈ రాశుల్లో సంచరిస్తుంటారు ఈ యొక్క గ్రహస్థితిని చూసుకుంటూ ముఖ్యంగా కాందాయ ఫలం ఏ ఏ నక్షత్రాల వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి మంచి ఫలితాలు రానున్నాయనే విషయం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇది చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం ఇక తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వారికి ఈ యొక్క ఏదైతే కాందాయ ఫలితం ఉందో ఈ కాందాయ ఫలం ముఖ్యంగా ఇక్కడ ఈ తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రాలను కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఉండేటువంటి నక్షత్రాలు మనకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి మరియు విశాఖ నక్షత్రాలు ఉంటాయి ఈ చిత్తా మూడు నాలుగు పాదాల వారికి కనుక చూసుకున్నట్లయితే చిత్తా వారికి ఉండేటువంటి ఫలితము స్వాతి మరియు విశాఖ నక్షత్రం వారికి ఉండేటువంటి ఫలితం కనుక చూసుకున్నట్లయితే చిత్తాకి సమఫలం అనేటువంటి చూపిస్తుంది విశాఖకు కూడా కాస్త అంటే సమఫలమే కానీ కాస్త ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుందని చూపిస్తుంది అదేవిధంగా విశాఖ నక్షత్రం వారికి మనం చూసుకున్నట్లయితే తులారాశిలో స్వల్పధన లాభం ఉంది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంది ఇక్కడ అయితే ఈ మూడు నక్షత్రాల వారికి ఈ తులారాశిలో ఉన్నటువంటి వారికి చూసుకున్నట్లయితే ఈ కాందాయ ఫలం ఈ ఫలితాలు ఇస్తుంది ఇందులో ప్రధానంగా మనకి ఎప్పటినుంచో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఒక వైరాగ్య ధోరణి ఇప్పట్లో ఏం చేస్తామలో సరే తర్వాత చూద్దాం అనేటువంటి ఒక స్థితి ఇటువంటివి ఇస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో ఇది మరింత మంచి ఫలితాలుగా మీకు మారాలి అని చెప్పి అనుకున్నట్లయితే మీరు ఎక్కువగా చేయవలసినటువంటి గణపతి యొక్క ఆరాధన చేయాలి కాకపోతే ఇక్కడ ఆరవ స్థానంలో ఆరవ అధిపతి ఉన్నాడు గోచారంలో ఆరో స్థానంలో ఆరవ అధిపతి ఉన్నప్పుడు కొంతవరకు మీకు లోన్స్ కోసం ఏదైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారో ధన సంపాదన కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది మీకు గోచారంలో ఉన్నటువంటి గ్రహాలు ఇంకా అతి ముఖ్యంగా మీకు ఇక్కడ తులారాశి వారికి ఈ నాలుగు నెలలు ఈ కందాయి ఫలంలో ఏం చెప్తుంది అంటే ఉద్యోగం కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయనేటువంటి చూపిస్తుంది మరియు కొంత కమ్యూనికేట్ చేసే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని మరియు విద్యా సంబంధించిన ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్త వహిస్తూ మీరు కనుక చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ పార్ట్నర్స్ ప్రధానంగా మీరు ఏదైనా ఒక వ్యాపారం చేసేటప్పుడు పార్ట్నర్స్ విదేశీకి సంబంధించిన ఫండ్స్ కానీ విదేశీ పార్ట్నర్స్ కానీ రావడానికి అధికంగా స్కోప్ చూపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగంలో కొంతవరకు ఎదుగుదల ఉండేటువంటి విషయాలు ఉన్న ప్రదేశంలో ఉండకుండా ఇతర ఇతర ప్రదేశాలకు వెళ్ళడం కానీ లేదా జల ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా అంటే జ జల ప్రాంతాలకు దగ్గరలో ఉన్నటువంటి సిటీలకి సిటీస్కి వెళ్ళి అక్కడైతే ఉద్యోగ అవకాశం చేయడం ద్వారా కూడా ఎక్కువ ఫలితాలు చూపిస్తున్నాయి ఇక్కడ కాకపోతే మీరు నిత్యము ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే గణపతిని ఒకటి ఆరాధించండి ఇంకా వీలైనట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మరియు మీకు దగ్గరలో గోషాలు ఉన్నట్లయితే గోవులకి కాస్త పిడికెడి బెల్లము మరియు గ్రాసము కలిపి తినిపించినట్లయితే ఫైనాన్షియల్ స్టేటస్ ఎలాగో పెరుగుతుందో ఎటువంటి సందేహం లేదు కాస్త మానసికంగా ఉండేటువంటి స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి కాందాయ ఫలం కానివ్వండి ఫలాలు కానివ్వండి పక్షం కానివ్వండి వార ఫలాలు కానివ్వండి వీటన్నిటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు ఎందుకు అంటే ప్రతి వ్యక్తి కూడా తను గొప్ప విషయాలు సాధిస్తున్నా గొప్పగా అతను ఏదైనా సరే సంపాదిస్తున్నా లేదా సంపాదించుకున్నది పోగొట్టుకుంటున్నా లేకపోతే చేస్తున్న ఏ పనైనా సరే కలిసి రాకుండా ఉంటుంది అనుకుంటున్నా దానికి కారణం ఏమిటంటే ఆ పర్సన్ ఆ వ్యక్తి ఎవరైతే ఆ జీవి ఎవరైతే ఉన్నారో అతను చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మ ఫలితమే ఈ పూర్వజన్మ కర్మ ఫలితం ఎలా తెలుసుకోగలము అంటే మన జన్మజాతకంలో ఉంటుంది అది అంటే మనం ఏదైతే మంచి ఫలితాలు అంటే మంచి పనులు చేసామో అది శుభ ఫలితాలు ఇవ్వడానికి గ్రహం అక్కడ ఉంటుంది గ్రహ రూపేణ మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో తెలుసో తెలియక అజ్ఞానంలో చేసినటువంటిది గ్రహం అక్కడ ఆ యొక్క స్థానంలో స్థితి పొంది ఉంటుంది మరిది ఎలా తెలుసుకోవాలి మనం జన్మించిన సమయం దీన్ని బట్టి లగ్నం తెలుసుకోవచ్చు డే టు టైము ప్లేస్ బట్టి మీరు జన్మించిన సమయంలో ఉన్న లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అందులో మీరు ఎదగడానికి ఎటువంటి కండిషన్స్లో మీరు అంటే ఎలా ప్రయత్నం చేస్తే మీరు లైఫ్లో ఎదుగుతారు మీ సంపాదన కానీ మీ కుటుంబ సంబంధించిన అభివృద్ధి ఏం చేస్తే మీ కుటుంబ అభివృద్ధి అవుతుంది మీ ప్రయత్నాలు ఏం చేస్తే ఫలిస్తాయి మీకు ఏ డైరెక్షన్స్ కలిసి వస్తాయి మీ సంతాన స్థితి దగ్గర నుంచి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయం దగ్గర నుంచి మీకు పూర్వజన్మంలో కర్మ మనకంటూ ఉంటారు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపైన పీడితం హెల్త్ ఇష్యూస్ దగ్గర నుంచి రుణాల దగ్గర నుంచి శత్రుత్వాల దగ్గర నుంచి వివాహ జీవిత భాగస్వామి అదేవిధంగా ఆకస్మిక సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ చదువుతారా లేకపోతే విదేశాల్లో చదువుతారా వృత్తి వ్యాపార ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మీ జన్మజాతకాల్లో ఉంటాయి అంటే వీటన్నిటికీ సరైన రూట్ ఉంటుంది అంటే మీరు ఏ రూట్లో వెళ్తే సక్సెస్ అవుతారనేటువంటి మీ పర్సనల్ చార్ట్ చెప్తుంది అంతేగాని మన పర్సనల్ చాట్ చూసుకోకుండా మనం గనక కేవలం గోచార ఫలితాలు చూసుకున్నట్లయితే మీకు క్లారిటీ రాదు మీకు సందేహం కలవచ్చు మరి అలాంటప్పుడు మనం గోచార ఫలితాలు ఎందుకు అని ఇది కూడా అవసరం ఎందుకంటే బయట ఉన్న మార్కెట్ బయట ఉన్న పరిస్థితులను బట్టి మనం నడుచుకుంటూ ఉంటాం కాకపోతే మనం నడుచుకోవాలంటే మన స్ట్రెంత్ ఎంతో తెలియాలి కదా మన స్ట్రెంగ్త్ తెలిపేదే మన జన్మజాతకం బయట ఉన్న మార్కెట్ని బయట ఉన్న కండిషన్ని చెప్పేది గోచార ఫలితాలు ఈ కందాయ ఫలితాలు ఇవన్నీ కూడా కాబట్టి మీరు ఈ కందాయ ఫలితాలు కానీ గోచార ఫలితాలు కానీ తెలుసుకుంటూ మీ యొక్క జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకుంటూ వీటి అన్నిటికంటే ఇంకా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మన జన్మజాతకం ఎలా ఉన్నప్పటికీ కూడా అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించి తనుమంతా ఉంది అని చెప్పి ఒక ధైర్యంతో మీరు కనుక ప్రతి అడుగు వేసినట్లయితే అమ్మవారి ప్రతిదీ కూడా చూసుకుంటుంది శ్రీమాత్రయన మహా